సూర్యాపేట జిల్లా మునగాలలోని రామలింగేశ్వర ఆలయ ఆవరణంలో గుంతలు తీస్తుండగా పురాతన విగ్రహాలు వెలుగు చూశాయి. ఆలయ ప్రాంగణంలో కొత్త గదుల నిర్మాణం చేపట్టారు. జేసీబీ తో పిల్లర్ గుంతలు తీస్తుండగా ఒక గుంతలో 17 విగ్రహాలు బయటపడ్డాయి. అందులో వైకుంఠ లక్ష్మీనారాయణ వేణుగోపాల రుక్మిణి సత్యభామ సీతారామ లక్ష్మణ రామనుజాచార్య తిరుమంగై ఆల్వారులు నమల్ ఆల్వారులు మరికొన్ని ఆల్వార్ల విగ్రహాలు ఉన్నట్లు ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ప్రతిమ లక్షణం శిల్పకళ శైలిని అనుసరించి ఈ విగ్రహాలు క్రీస్తు శకం 17వ శతాబ్ది ఉత్తరార్ధానికి చెందినవిగా తెలిపారు.